कर्नूल जिला आलूर माजी एमएलए नीरजा रेड्डी रोड प्रमादों में प्राणा कोल्पोयारु। गद्वाल जिला बीचपल्ली दग्गर कारु टैर पेलिंदी, दींतो कारु पल्टीलु कोट्टडंतो आमेकु तीव्र गायालय्यायि। वेंटने कर्नूलुलोनि प्रैवेट आस्पत्रिकि तरलिंचारु। वेंटिलेटर पै चिकित्स अंदिंचे प्रयत्नं चेशारु। परिस्थिति विषमिंचि आस्पत्रिलोने तुदिश्वास विडिचारु नीरजा रेड्डी। नीरजा रेड्डी भर्त 1996 లో హత్యకురయ్యారు। భర్త మరణం తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు। 2004 లో పత్తికొండ నుంచి కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి ఓడిపోయారు। ఆ తర్వాత 2009 లో ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నీరజా రెడ్డి। రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరిన ఆమె ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్చార్జిగా ఉన్నారు। कर्नूल जिला आलूर माजी एमएलए नीरजा रेड्डी रोड प्रमादों में प्राणा कोल्पोयारु। गद्वाल जिला बीचपल्ली दग्गर कारु टैर पेलिंदी, दींतो कारु पल्टीलु कोट्टडंतो आमेकु तीव्र गायालय्यायि। वेंटने कर्नूलुलोनि प्रैवेट आस्पत्रिकि तरलिंचारु। वेंटिलेटर पै चिकित्स अंदिंचे प्रयत्नं चेशारु। परिस्थिति विषमिंचि आस्पत्रिलोने तुदिश्वास विडिचारु नीरजा रेड्डी। दीनिकि संबंधिंचि पूर्ति डीटेल्स मा प्रतिनिधि चंद्रशेखर अंदिस्तारु। चंद्रशेखर, भोगी आलूरु एमएलए नीरजा रेड्डी कोद्दिसेपटि क्रितमे कर्नूलु ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు। గద్వాల జిల్లా బీచ్పల్లి దగ్గర ఆమె ప్రమాదంలో అంటే కారు టైర్ పేలిపోవడంతో అక్కడ ప్రమాదం జరిగింది। తీవ్ర గాయాలతో కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు। ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు। ఆమెకు కార్డియాలజిస్టులు ఇతర వైద్యులంతా అక్కడ వెంటనే చేరుకొని వైద్యం అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వైద్యానికి స్పందించలేదు। అయితే ప్రస్తుతం ఆమె చనిపోయారు। అయితే తలకు బలమైన గాయాలు తగిలాయి, దాంతో పాటు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు కూడా చెబుతున్నారు। నీరజా రెడ్డి భర్త 1996 లో హత్యకు గురయ్యారు। తర్వాత ఆమె రాజకీయ ప్రవేశం చేశారు। 2004 పట్టుకొండ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు, టికెట్ దక్కకపోవడంతో ఆమె ఎవరిగానే పోటీ చేశారు। అయితే కేవలం 2 ఓట్లు తేడాతోనే ఆమె రెబల్ అభ్యర్థిగా కూడా చాలా ఓట్లు సాధించారు। తర్వాత 2009 ఆమె కాంగ్రెస్ టికెట్ దక్కించుకొని పచ్చకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు। ఆ తర్వాత బీజేపీలో చేరారు। బీజేపీలో ప్రస్తుతం మహిళా మోర్చా కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు। మహిళా నేతగా చాలా ధైర్యంగా ఆమె రాజకీయాల్లో ఉండేవారు। ఆలూరు నియోజకవర్గంలో ఆమె రోడ్లు ఇతర అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలో చేపట్టారు। ఆమెకు ఉంటుంది ప్రస్తుతం। ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్।